పిల్లలు గుడ్ మార్నింగ్ టు ఆల్ బాగున్నారా మీరందరూ కూడా బయట తిరగకుండా అందరూ ఇళ్ళలోనే ఉంటున్నారు కదా పిల్లలు నిన్న మనము మన చుట్టూ ఉండే మొక్కల గురించి నేర్చుకున్నాం మన చుట్టూ ఉండేటువంటి మొక్కల గురించి నేర్చుకున్నాం మరి ఈ మొక్కల వల్ల ఉపయోగాలు ఏంటి పిల్లలు చెప్పండి మొక్కలు ఎందుకు అసలు మనకి ఈ మొక్కలు చెట్ల వలన మనకు ఎలాంటి ఉపయోగం ఉంది చెప్తారు ఎవరైనా ఆ మనకు గాలినిస్తున్నవి ఇంకా మనకు పువ్వులను పండ్లను ఇస్తున్నాయి ఇంకా మెడిసిన్స్ మందులను కూడా ఇస్తున్నాయి ఆ మనకు మంచి చెట్టు నీడను కూడా ఇస్తున్నాయి నీడని ఇచ్చే చెట్లకు ఉదాహరణ చెప్పండి వెరీ గుడ్ వేప చెట్టు మర్రి చెట్టు పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా మనకు నీడనిస్తున్నాయి ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే మొక్కల వలన చాలా లాభాలు ఉన్నాయి మా మొక్కలు మనకు వర్షాన్ని కూడా ఇస్తున్నాయి మొక్కలు మనకు ఇంకా వంట చెరుకుని ఇస్తున్నాయి మొక్కలు వివిధ రకాల జంతువులకు ఏమిస్తున్నాయి చెప్పండి ఆవాసాన్ని ఇస్తున్నాయి వివిధ రకాల జంతువులు కూడా మొక్కల పైన మొక్కల కింద నివసిస్తున్నాయి పిల్లలు ఒకసారి పక్షులను చూడండి వివిధ రకాల జంతువులు చెట్ల పైన ఉంటూ నివసిస్తున్నాయి అవునా కదా చెట్టు కింద ఉంటున్నాయి చెట్టు తొర్రలలో ఉంటున్నాయి అంటే రకరకాల జంతువులకు రకరకాల పక్షులకు కూడా ఈ వృక్షాలు ఆవాసంగా మారినాయి చూడండి ఇప్పుడు పక్షులు పక్షులు ఏం చేస్తాయి గూళ్ళు ఎక్కడ పెట్టుకుంటాయి నానా చెప్పండి గూళ్ళు ఎక్కడ పెట్టుకుంటాయి పక్షులు గూళ్ళు చెట్లపైనే పెట్టుకుంటాయి ఎందుకంటే ఎవరు ఎక్కకుండా ఉంటుంది కాబట్టి సంరక్షణ ఉంటుంది కాబట్టి పక్షులు చెట్లపైనే గూళ్ళు పెట్టుకుంటాయి ఇట్లా మనకు మొక్కలు రకరకాలుగా ఉపయోగపడుతున్నాయి మనకు అన్నీ ఇస్తున్నాయి కాబట్టి మనం మొక్కలను ఏం చేయాలి రక్షించుకోవాలి మొక్కలు ఇంకా మనకు ఇంటికి కలపను కూడా ఇస్తున్నాయి చూడండి ఇంటికి డోర్స్ కానీ విండోస్ కానీ కలపతోటి మనం చేస్తాము అంటే మన ఇంటి నిర్మాణానికి కూడా మొక్కలు ఉపయోగపడుతున్నాయి ఇంకా మొక్కల యొక్క ఉపయోగాలు చెప్పండి పిల్లలు ఇంకా మీకు తెలిసినవి చెప్పండి వెరీ గుడ్ మొక్కలు మనకు ఎన్నో ఇస్తున్నాయి మనం పీల్చే గాలిని ఇస్తున్నాయి మనం పీల్చే గాలిని ఏమంటారు మనం పీల్చే గాలిని ఆక్సిజన్ అంటారు ఏమంటారు నాన్న ఆక్సిజన్ దాన్నే ప్రాణవాయువు అని కూడా అంటారు దాన్నే ఇంకేమంటారు ప్రాణవాయువు అని కూడా అంటారు మరి జంతువులు వివిధ రకాల జంతువులు విడుస్తున్నటువంటి చెడు గాలిని కార్బన్ డయాక్సైడ్ను ఎవరు పీల్చుకుంటున్నారంటే మొక్కలే పీల్చుకుంటున్నాయి ఈ మొక్కలు వృక్షాలు పీల్చుకొని మనకు కావలసినటువంటి ఆక్సిజన్ను ఇస్తున్నాయి అదేవిధంగా ఈ మన భూమిని చల్లగా ఉంచుతున్నాయి మొక్కలు పిల్లలు మనకు మొక్కల వలన చాలా లాభాలు ఉన్నాయి మరి ఈ మొక్కల గురించి ఒక పాట విందాం మనం శ్రద్ధగా ఈ పాట వినండి మొక్కల యొక్క ఉపయోగాన్ని తెలియజేస్తుంది ఈ పాట అందరికీ నమస్కారం అందరికీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు పచ్చని చెట్టును నేనురా పరుగరి మనసే నాదిరా కొమ్మను నేరెమ్మను మీకు తొడుగా ఉండేటి అమ్మను పచ్చని చెట్టును నేనురా పలుగరి మనసే నాదిరా మీ పొలమును దున్నెటి నగలై పంటను మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాటతో ఊగిన బూయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసే నాదిరా నింగి మబ్బుల్ని వానగా
మలిచినం, చేను చిలకల్ని నీళ్లతో తడిపినం, చెడ్డ గాలి పీల్చి మంచి విడిచినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీకు కనువిందు చేసిన పువ్వులం, కడుపాకలి తీర్చేటి పండులం, పచ్చని చెట్టును నేనురా, పాలుగారి మనసు నాదిరా. అలసిపోతే నీడ నిచ్చినం, చల్ల గాలితో ఒళ్ళంతా తడిపినం, ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒళ్ళోన దాచినం, అడవికొచ్చిన మునులను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం, పచ్చని చెట్టును నేనురా, పాలుగారి మనసే నాదిరా. మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, మీరు పడుకుంటే పందిరి మంచాలం, మిమ్ము కంటికి రెప్పగా కాసినం, మీ ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగుల నొప్పుల మందులం, మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం, పచ్చని చెట్టును నేనురా, పాలుగారి మనసే నాదిరా. కొమ్మను రేరెమ్మను మీకు తోడుగా ఉండేటి అమ్మను, పచ్చని చెట్టును నేనురా, పాలుగారి మనసే నాదిరా, పాలుగారి మనసే నాదిరా, పాలుగారి మనసే నాదిరా. ధన్యవాదములు. పిల్లలు, ఇప్పుడు మనం చెట్ల యొక్క ప్రయోజనాలు గల ఈ చార్ట్ను చూడండి. అందరూ కూడా దీన్ని చదవండి. చెట్ల యొక్క ప్రయోజనాలు ఏమున్నాయి ఇక్కడ? చెట్ల యొక్క ప్రయోజనాలు ఏమిచ్చిండు? వెరీ గుడ్. చల్లని గాలినిస్తాయి, గాలిలో తేమను పెంచుతాయి. ఎస్. రెండవ పాయింట్ ఏంటిది? నీడనిస్తాయి, పూలను పండ్లనిస్తాయి, వంట చెరుకునిస్తాయి, వర్షాలు రావడానికి దోహదపడతాయి, వరదలను నేలకోతను అరికడతాయి. నెక్స్ట్ పాయింట్ ఏమి చిన్నానా? వెరీ గుడ్. ఎన్నో జీవులకు ఆశ్రయం ఇస్తాయి, ఎన్నో జీవులకు ఆహారాన్ని ఇస్తాయి, ప్రాణవాయువును అందిస్తాయి, పచ్చదనం మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. మనము పార్కుకు పోతే ఎట్లా ఉంటుంది నాన్న? పార్కు కానీ జూ కానీ వెళ్తే మనకు మానసిక ఉల్లాసం అనేది కలుగుతుంది. అదేవిధంగా ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆదాయం అంటే మనకు పంటలు చూడండి, పంటలు పండుతున్నాయా పండట్లేదా? పంటలు పండుతున్నాయి. అదేవిధంగా మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి నాన్న, మంచి ఆరోగ్యాన్ని కూడా ఈ చెట్లు ఇస్తాయి. పిల్లలు, మీరు చిన్న హోంవర్క్ చేయాలి. మీకు తెలిసిన, మీరు చూసినటువంటి మొక్కలు, చెట్ల పేర్లు రాసి వాటి యొక్క ఉపయోగాలు రాయండి. ఓకే. ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. లెట్ అస్ మీట్ టుమారో విత్ ఏ న్యూ టాపిక్ చిల్డ్రన్. అంతవరకు మీరు అందరూ కూడా ఇంటి వద్దనే ఉండి మంచిగా హోంవర్క్ చేయాలి చిల్డ్రన్. ఎటు తిరగకండి, ఎందుకంటే కరోనా వస్తుంది కాబట్టి మీరు ఎటు కూడా బయట తిరగకుండా ఉండాలి. ఓకే చిల్డ్రన్, లెట్ అస్ మీట్ టుమారో విత్ ఏ న్యూ టాపిక్. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే